వాళ్ళు ఈ ఇన్స్పిరేషన్ ముందుకు సాగించాలన్న. సో దయచేసి రాకేష్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఈ సమావేశానికి నన్ను ఇన్వైట్ చేయడమే చాలా గొప్పగా భావిస్తున్నాను నేను. ఎందుకంటే చాలా కష్టాలు పడ్డాను నేను. రావాలా అర్థనుకున్నప్పుడు నేను చాలా దేశాలు తిరిగాను, సుమారు ఒక 120 దేశాలు తిరిగాను. మిమ్మల్ని అందరినీ చూస్తే చెప్పాడు మల్లారెడ్డి, అన్ని దేశాల నుంచి వస్తారన్నా అంటే మిమ్మల్ని అందరిని చూస్తే మళ్ళీ నేను అన్ని దేశాలు చూసినట్టుంటుందని వచ్చాను. మిమ్మల్ని అందరిని ఒక్కొక్క దేశం చూస్తే రెండోది ఏంటంటే నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం విశ్వేశ్వరరెడ్డి గారు కూడా. ఒక 2 నిమిషాలు మీతో చెప్పాలి. నేను రాజకీయ జీవితంలోకి వచ్చి 4 నెలలు అయింది, గెలిచి 4 రోజులైంది, కానీ చాలా సమస్యలు కలిసివేస్తున్నాయి. ఎందుకు వచ్చానా రాజకీయాల్లో కానీ నా జీవితం నాకుండే 7-స్టార్ హోటళ్ళు, 5-స్టార్ హోటళ్ళు, నా లండన్లు, నా సింగపూర్లు. ఎవరిని ఏమనాలో అర్థం కావట్లేదు, ఎవరిని తిట్టాలో అర్థం కావట్లేదు. చాలా సమస్యలు. 80 సంవత్సరాల వృద్ధురాలు బస్టాప్లో పడుకుంటుంది, గ్రూప్ 1 ఆఫీసర్ చేడుస్తుంది నాతో. రాజకీయ నాయకులు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, జ్యుడిషియల్ సిస్టమ్ కావచ్చు, సంఘ సేవ అనుకుంటే తిరిగి బ్యానర్లు కట్టుకుంటా అసోసియేషన్లు పెట్టుకున్నట్లు కావచ్చు, ఇవన్నీ దీని గురించే. ఈ హోటల్ వైస్రాయ్ హోటల్ సమావేశాల వరకే సరిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా చెప్పొచ్చాను, ఎక్కడో ఒక చోట తెలివచ్చిన తెలంగాణ హైదరాబాద్ ఉంది, తెలివి లేని తెలంగాణ పల్లెలు ఉంది. బతక నేర్చిన ప్రతి ఒక్కడు విదేశాలకు వెళ్తుండొచ్చు, హైదరాబాద్ మాలాగా కోకాపేటలో విల్లలు కట్టుకుంటుండొచ్చు, కానీ ఏ తెలివి లేని అమాయకులు ఇంకా పల్లెటూరాలంటే ఉన్నారు. కాబట్టి అందరూ దయచేసి మీకు వీలైనంత ఈ రాజకీయ నాయకులు నమ్మకండి. మంచి రాజకీయ నాయకులను ప్రోత్సహించండి. ఎందుకంటే నేను ఆ బాత్రూమ్ చూసిన తర్వాత ఆ పిల్లలు వచ్చి ఏడుస్తుంటే డోర్లన్నీ పెట్టేసి మీకు ఎందుకు చెప్పాలంటే 150 దేశాలకు వెళ్తుంది నా వాయిస్, వేరే చోట చెప్పేవని కాదు. డోర్ పెట్టేసి చెప్తలేరు. నేను కూడా చిన్నప్పుడు ఎంబీఓలో సెటిల్ అయిపోను, ఎస్ అంకుల్ అంతా బాగుంది. డోర్ పెట్టిన తర్వాత నేను నాన్నని రా, మీ డాడీని రా, మీ అంకుల్ రా అంటే కళ్ళల్లో నీళ్ళు రాలిపోతున్నాయి ఆ పిల్లలకు. 700 మంది మా అంకుల్ ఒక బాత్రూమ్. ఎవరిని అనాలా, ఎందుకు అనాలా? సిటీ సెంటర్ అది. మా విల్లలేమో 20 కోట్లు, మా కార్లేమో 2 కోట్లు. మాకు అర్థం కాలేదు నాకు, అంటే ఎందుకు వచ్చానని పరిస్థితి. మళ్ళీ తర్వాత రోజు ఒక ఫుడ్ మెయిన్ చూపిస్తే రోజు పప్పు నీళ్ళ పెడుతున్నారు అంకుల్ అని. ఏదో మొత్తానికి ఆ సమస్య పరిష్కరించిన తర్వాత మా పిఏ వెళ్ళాడు అన్నం తినడానికి. ఒక్కసారి ఆ పిల్లలు ఏమంటారంటే, మీ సార్ని ఒక్కసారి మా హాస్టల్కి రమ్మను. అంత ధైర్యం, అంత దరిద్రం. అందుకోసమే తెలంగాణ అసెంబ్లీ కూడా అడిగాను, మాకు మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై 4 రకాలు ఉంటాయని అడిగాను అక్కడ ఉన్న అతన్ని. దయచేసి నాకు అవకాశం వస్తే అసెంబ్లీలో స్పీకర్ గారిని అడుగుతాను, మాకు పెట్టే తిండి హాస్టల్లో పెట్టండి, హాస్టల్లో పెట్టే తిండి అన్న మాకు పెట్టండి. కాబట్టి ఇట చాలా వ్యత్యాసం ఉంది. మీరు చూసే కోకాపేట్ టవర్స్, జూబ్లీ హిల్స్, బస్టాండ్లు చాలా చూశాను నేను కూడా. కానీ ఒక్కసారి మీరందరూ హైదరాబాద్ మీద కేంద్రీకృతం కాకుండా పల్లెలలో కూడా, టౌన్ సెంటర్లలో కూడా మా లాంటి వాళ్ళని పట్టుకోకుండా మీరు వెళ్ళండి. $1 ఇస్తారా, $2 ఇస్తారా, $3 ఇస్తారా, ఒక్కటనివ్వండి, $1 అని ఇవ్వండి. దయచేసి ఒక్కసారి పల్లెలల్లో, అమాయక పల్లెలు అట్లే ఉన్నాయి, వీలైతే మీ అందరి సహకారంతో అందరు ముందు ముందు ఏదైనా కార్యక్రమాలు మీకు చెప్తే. ఈరోజు చట్టసభలల్లో ప్రజాప్రతినిధులు ఉన్నాం, మీకు ఏది కావాలన్నా, మీరు ఏది చేయాలనుకున్నా మేము మీకు వారధులం అవుతాం మీ పల్లెలకు. కానీ ఒక్కసారి దయచేసి ఈ హైదరాబాద్ని వదలండి. ఈ రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, కనెక్టెడ్ రోడ్స్ ఇవన్నీ వదలండి. దీని తర్వాత అసలైన తెలంగాణ ఉంది. ఇదంతా రంగురంగుల తెలంగాణ, అర్థం కావట్లేదు హైదరాబాదు. దయచేసి అందరు కొద్దిగా బాధపడుతుండొచ్చు, ఎందుకంటే అంతా కోటీశ్వర్లే ఉన్నారు కాబట్టి బాధ అనిపిస్తుండొచ్చు.
నేను చెప్పాను కదా, మామూలు స్థాయి నుంచి వచ్చాను, ఈరోజు మర్సిడీస్లలో తిరుగుతున్నాను, వందల కోట్లకు ఎదిగాను అన్న కానీ సమాజం మీద బాధ అట్లనే ఉంది. నా చారిటీస్ వల్ల చాలా కార్యక్రమాలు చేశాను, చెప్పకుండా కూడా చాలా చేశాను. కానీ మీ అందరికి ఒకటే కోరుకుంటున్నాను, యువత కూడా నిర్వీర్యమవుతుంది తెలంగాణలో. ఆ విశ్వేశ్వరరెడ్డి గారికి ఒక్క నిమిషం చెప్పాను, ఇమిగ్రేషన్ అవన్నీ చెప్పారు, ప్రపంచంలో ఉన్న అవకాశాలను వెతకండి. మీ దేశంలో ఉన్నాయి, న్యూజిలాండ్ కావచ్చు, న్యూయార్క్ కావచ్చు, రొమేనియా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, అర్జెంటీనా కావచ్చు, చాలా చోట్ల అవకాశాలు ఉన్నాయి. ఈ యువత కొద్ది ధైర్యం నింపండి, ఆత్మహత్యల వైపు పరిగెడుతున్నారు. ఈ తెలంగాణ చిన్న హైదరాబాద్ చిన్న సిటీని పట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చెప్పాను అన్నకు, ఆస్ట్రేలియా 2 కోట్ల పాపులేషన్ ఉంది, 20 మిలియన్స్, మనకన్నా 2 ఇంతల భూభాగం ఉంది. అంటే ఇంకా 278 కోట్ల పాపులేషన్ పట్టేటంత నేల ఉంది అక్కడ. కాబట్టి మన యువతకు మీరు ఎక్కడి దేశం వాళ్ళు అక్కడ ఎంతో కొంత వాళ్ళు క్రియేట్ చేయండి అక్కడ. ఇక్కడ బాగా నిరాశ నిశ్రవలకు లోనై ఉన్నారు. మీ అందరిని చివరికి ఇది ఒకటే కోరుకుంటున్నా, వీలైతే పల్లెల వైపు చూడండి, ఈ పట్టణం వైపు చూడడం తగ్గించండి. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఆన్ బిహాఫ్ ఆఫ్ జీటీఏ ఇండియా చైర్మన్ అండ్ ద ఫౌండర్గా చెప్తున్నాను. అన్న చెప్పిన స్కూల్ ఎక్కడో నాకు తెలియదు, నేను